ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఐ రాత పరీక్షలు ప్రారంభమయ్యాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాభై ఒక్క కేంద్రాల్లో యాభై వేల మంది పరీక్షలు రాయనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు కేంద్రాల వద్ద పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాలకు అనుమతించడం లేదు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్ తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ వేసిన నేపథ్యంలో ఈ రోజు నుంచి ఎస్ఐ రాత పరీక్షలు ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించి యాభై ఒకటి సెంటర్లను ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేశారు దానిలో యాభై వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించింది పాటు ప్రతి అభ్యర్థికి సంబంధించిన హాల్ టికెట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దీంతో పాటు పది గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు తొమ్మిది గంటల నుంచి అభ్యర్థులు ఒక గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షా హాల్లోకి చేరుకోవాలి పది గంటల తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా వారిని అనుమతించే ప్రసక్తి ఉన్న నిబంధన ఏర్పాటు చేశారు దీంతో అభ్యర్థులు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే తొమ్మిది గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు రావడం మొదలైంది మనం చూస్తూనే ఉన్నాం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో పోలీసుల తనిఖీలలో భాగంగా అభ్యర్థులు తమ హాటి హాల్ టికెట్లను చూయించి ఖచ్చితంగా అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో సెల్ ఫోన్లు కానీ ఇతర బంగారు వస్తువులు కానీ అంటే ఆడపిల్లలు ధరించే బంగారు వస్తువులు కానీ ఇలాంటివి వారు ఆ సెంటర్లోకి అనుమతించడం లేదని చెప్పవచ్చు దీనికి సంబంధించి మహబూబ్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ జిల్లా కేంద్రం చేసుకు చూస్తుంటేనే ఎనిమిది వందల మంది భద్రతా సిబ్బంది పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేశారు దీంతోపాటు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు పోలీసు కానిస్టేబుల్ హోంగార్డులు కూడా ఈ విధి నిర్వహణలో ఉన్నారని చెప్పవచ్చు ఉమ్మడి మామూనాడు జిల్లా చూసుకుంటే మా యాభై వేలకు సంబంధించిన ఈ కేంద్రాల అంటే అభ్యర్థులు ఏదైతే హాజరవుతున్నారో ఈరోజు వారి కోరిక కూడా చాలా ఏళ్ళుగా పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నేపథ్యంలో ఈరోజు పరీక్ష నిర్వహిస్తుండము వారికి ఆనందం కలిగిస్తుంది దీంతోపాటు నేడు జరిగే ఎస్ఐ రాత పరీక్షతో పాటు ఇరవై ఒక్కట పోలీసు అభ్యర్థులకు కూడా కానిస్టేబుల్లకు పరీక్ష నిర్వహిస్తున్నారు దీంతోపాటు అంటే మామూలునాడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మామూలునాడు జిల్లాలో పదిహేను పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు దాంతోపాటు జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా పది కేంద్రాలను ఏర్పాటు చేశారు దీంతోపాటు నాగర్ కర్నూలు జిల్లా లో పదమూడు వనపర్తిలో తొమ్మిది నారాయణపేటలో నాలుగు ఇలా మొత్తంగా చూసుకుంటే యాభై పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు దీంతో పాటు ఇరవై అభ్యర్థులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అంటే ఇప్పటికే వారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యారు ప్రైవేట్ కానీ ఇతర కోచింగ్ సెంటర్లు కానీ ప్రభుత్వం నిర్ణయం ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లు కానీ ప్రైవేట్లు కానీ ఇలా గ్రంథాలయాల్లో ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు అభ్యర్థులు చాలా నిబద్ధతతో వాళ్ళు ఈ పరీక్షలకు హాజరయ్యని చెప్పవచ్చు దీంతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే గద్వాలలో కూడా భారీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా వనపర్తి జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు వ్యవస్థ కూడా వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ విధించింది పది గంటల తర్వాత ఒంటి గంట వరకు ఏ పరీక్షలు నిర్వహిస్తారు దీనికి సంబంధించి సాయంత్రం వరకు కూడా ఆ సామాగ్రిని ఏదైతే పరీక్షలు నిర్వహిస్తారో ఆ సామాగ్రిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం వరకు పోలీస్ శాఖ వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ విధిస్తుంది దీంతోపాటు మామూలు జిల్లాలో కూడా మామూలునాడు జిల్లా కేంద్రాన్ని ఎన్టీ డిగ్రీ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలను కూడా ఎస్పీ వెంకటేశ్వర్లు కూడా తనిఖీ చేస్తున్నారు దీనికి సంబంధించి ఆయన లోపల ఉన్నారని చెప్పవచ్చు దీంతోపాటు ఎక్కడైతే పోలీస్ సిబ్బంది ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో నిబంధనలకు లోబడి చేస్తుంటారని చెప్పవచ్చు భారీ బందోబస్తు వద్ద ఈ బా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి జిల్లా కూడా మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ బందోబస్తు బందోబస్తుంది బ్యానర్లో ఆల్రెడీ మంచిగా క్యాండిడేట్స్ కూడా వచ్చేస్తున్నారు వన్ అవర్ ముందు నుంచే మేము అలో చేస్తున్నాము ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఈవెన్ వాచెస్ కానీ ఏవి తీసుకుపోనివ్వట్లేము హాల్ టికెట్ పైన ఫోటో పేస్ట్ చేసుకొని రావాలని చెప్పాము లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా క్యాండిడేట్స్ కు మీడియా ద్వారా పేపర్ ద్వారా అదేవిధంగా పాంప్లైంట్స్ ద్వారా మేము అవేర్నెస్ కూడా కలుగజేయటం జరిగింది వచ్చే క్యాండిడేట్స్కు ట్రాఫిక్ జామ్ కాకుండా మొత్తము రూట్ మొబైల్స్ ద్వారా మొత్తం పెట్రోలింగ్ కూడా చేసుకుంటున్నాము ప్రతి సెంటర్ దగ్గర టోటల్ పదిహేను సెంటర్లు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి ఎనిమిది వేల మూడు వందల మంది క్యాండిడేట్స్ అపియర్ అవుతున్నారు వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకున్నాము పీస్ఫుల్ మేనర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇది మహబూబ్నాడు జిల్లా కేంద్రంలోనే కాకుండా ఉమ్మడి మహంబర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా గద్వాల కానీ వనపర్తి కానీ నాగర్కూలు కానీ నారాయణపేట జిల్లా కానీ ఏ జిల్లాలో కూడా భారీ బందోబస్తు మధ్య ఖచ్చితంగా ఈ పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ఎలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న పోలీసులు అయితే భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు ఇది ఉమ్మడి మహమ్మార్ జిల్లా తాజా వరి కెమెరా పర్సన్ కృష్ణతో వెంకట